ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలో అంటే శనివారం ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకోగలరు నమస్తే ఈదర్ రామకృష్ణ గారు నమస్తే అండి సార్ ఈదర్ రామకృష్ణ గారు అంటే నాకు తెలిసినంత వరకు మీరు ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నారని విన్నాను సో ఆల్మోస్ట్ మీరు ఒక ఫోర్ ఎలక్షన్స్ని చాలా దగ్గరగా వాచ్ ఉంటారు సో అయితే మార్కెట్లో ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఉంటారో సో వాళ్ళందరికీ తెలుసు ఎలక్షన్స్ అప్పుడు మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది ఆ టైంలో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అని బట్ లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మార్కెట్లోకి వచ్చుంటారు కదా సో రేపు ఎలక్షన్ ఈవెంట్ ఉంది కాబట్టి సో అటువంటి కొత్త ఇన్వెస్టర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియదు సో మీరు ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఎలక్షన్స్ని ని చాలా దగ్గరగా వాచ్ చేశారు కాబట్టి ఎలక్షన్స్ అప్పుడు మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారు ఎస్పెషలీ మార్కెట్కి సంబంధించి డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు జనరల్గా మన ఎలక్షన్ లో ఎలాంటి గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తాయా లేకపోతే కొన్నిసార్లు ఎలక్షన్ రిజల్ట్స్ షాకింగ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ థౌజండ్ ఫోర్లో తీసుకున్నప్పుడు బీజేపీ మళ్ళీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేశారు కానీ అనుకోకుండా కాంగ్రెస్ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ కూడా సో అందువల్ల ఆల్ ఆఫ్ ద షడన్ ఎక్స్పెక్ట్ చేయని గవర్నమెంట్ వచ్చేటప్పటికి మార్కెట్ ఒక నీజర్ రియాక్షన్ అనేది ఇచ్చింది అంటే మార్కెట్ డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొంత టైం కావాలి కొత్త విషయాల్ని అప్పుడు మార్కెట్స్ షార్ప్గా క్రాష్ అయిపోయి టెన్ టెన్ పర్సెంట్లకు కొలాప్స్ అయిపోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి ఏమైంది ఇప్పుడు ఇప్పుడు కూడా స్టేబుల్ గవర్నమెంట్ కదా వచ్చింది వాళ్ళు కూడా రిఫార్మ్స్ కంటిన్యూ చేస్తారు కదా ఎందుకు కంగారు పడ్డామని మళ్ళీ రియలైజ్ అయ్యి మార్కెట్స్ వర్గాలు మళ్ళీ మార్కెట్స్ని పైకి తీసుకురావడం జరిగింది సో తర్వాత మనం చూస్తే టూ ఫోర్ నుంచి చూస్తే మొదటి ఒకటి రెండు సంవత్సరాలు కొంచెము అంటే కన్సాలిడేట్ అయినప్పటికీ మార్కెట్ టూ థౌజండ్ సిక్స్ నుంచి భారీ ర్యాలీస్ చూసాము టూ థౌజండ్ సెవెన్ భారీ ర్యాలీస్ చూసాము ఆల్మోస్ట్ నిఫ్టీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్ టైంలో మూడు వేల దగ్గర ట్రేడ్ అయ్యేది ఒక రెండు సంవత్సరాల పాటు మూడు వేల దగ్గర ఉండి తర్వాత టూ థౌజండ్ సెవెన్ కల్లా ఫైవ్ థౌసండ్ అయ్యి తర్వాత టూ థౌజండ్ ఎయిట్ కల్లా ఎయిట్ జాన్ కల్లా సిక్స్ థౌజండ్ దాటిపోయి ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది ఇండెక్స్ అంటే ఇండెక్స్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అంటే ఫస్ట్ టర్మ్ లోనే కాంగ్రెస్ ఫస్ట్ టర్మ్ లోనే సో సో మార్కెట్స్ ఎప్పుడు కూడా సర్ప్రైజెస్ని తట్టుకోలేవండి అంటే సర్ప్రైజ్ అంటే ఎప్పుడు గెస్ట్ చేస్తూ ఉంటారు కదా మార్కెట్ వర్గాలు ఎప్పుడు స్పెక్యులేట్ చేస్తారు స్పెక్యులేషన్ అంటే నథింగ్ బట్ గెస్ట్ వర్క్ అంటే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అన్నింటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేబుల్గా ఉన్నారా లేదా స్టేబుల్ గవర్నమెంట్ ఉందా లేదా ఈ కోయిలేషన్ గవర్నమెంట్స్ లేకపోతే కష్టపడే గవర్నమెంట్స్ ఫామ్ చేయడం ఇట్లాంటి విషయాలు మార్కెట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకోవాలంటే పొలిటికల్గా ప్రైమ్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎక్కువ మంది పార్టీ వేరే పార్టీ వాళ్ళతో స సంప్రదించాలంటే ఇబ్బంది అవుతుంది అంటే ఒక్కొక్క పార్టీకి ఒక వ్యూ ఉంటుంది ఆ వ్యూ బట్టి ఇది చేయకూడదు అది చేయాలి లేకపోతే ఒక రాష్ట్రంలో మాకు ఎక్కువ చేయండి ఒక తక్కువ చేయండి ఈ ఈ డిస్కషన్లోనే టైం అంతా గడిచిపోతుంది తర్వాత భేదాభిప్రాయాలు వచ్చి గవర్నమెంట్స్ కూడా కొలాబ్స్ అయిన సందర్భాలు మనం నైన్టీ టూ థౌసండ్ బిఫోర్ చూసాం చూసాం సో అందుకని ఎప్పుడు కూడా మార్కెట్ రెండు విషయాలు ఎప్పుడు చాలా సీరియస్గా తీసుకుందాం స్టేబుల్ స్టేబుల్గా ఉండే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా పర్వాలేదు కానీ షాక్ లేని అంటే సడన్ సడన్ గా షాక్ లాంటి సర్ప్రైజ్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇప్పుడున్న గవర్నమెంట్ కన్నా చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఆల్మోస్ట్ మనం లో ఒక ఫైవ్ స్టేట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ చూసాం జరిగింది రిజల్ట్స్ రాగానే అంటే ఆ ఫైవ్ స్టేట్ రిజల్ట్స్ ఒక లాగా ఫీల్ అయ్యింది అవును మార్కెట్ అంటే ఫైవ్ స్టేట్స్ లో ఫోర్ స్టేట్స్ రావడంతో ఆల్మోస్ట్ ఇంకా సెంటర్లో మళ్ళీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ అదే సేమ్ గవర్నమెంట్ ఏదైతే గా వర్క్ చేస్తుందో ఎకానమీని ఫోర్ ట్రిలియన్ ఫైవ్ కి తీసుకెళ్దాం ట్రై చేస్తుంది అలాంటి గవర్నమెంటే మళ్ళీ వస్తుందనే ఉద్దేశంతో మీరు ఆ నెక్స్ట్ డే రియాక్షన్ చూసారు డిసెంబర్ ఫోర్త్ సో బిగ్ రియాక్షన్ రియాక్షన్ అనేది సో అంటే మార్కెట్ ఏం చేస్తుంది మార్కెట్ ఫ్యూచర్ చేస్తూ ఉంటుంది ఆ గెస్ వాళ్ళు చేసిన గెస్ట్ అయినప్పుడు పాజిటివ్ రియాక్షన్ అనుకూలంగా వచ్చినప్పుడు రిజల్ట్ అనుకూలంగా వచ్చి వాళ్ళ గెస్ కరెక్ట్ అయినప్పుడు ఒక భారీ రియాక్షన్స్ అనేది పాజిటివ్ గా మనం ముందుకెళ్ళిపోతుంది అదే మొన్న రివర్స్ అయినట్లయితే ఇంకొక పరిణామం చూసేవాళ్ళం మళ్ళీ డౌట్ లో డౌట్ కి వెళ్ళేవాళ్ళు అంటే వేరే గవర్నమెంట్స్ వస్తే ఎలా ఉంటుంది అంటే కాంగ్రెస్ లెడ్ కోయిలేషన్ గవర్నమెంట్స్ వస్తే ఇబ్బంది పడతామా ఇట్లాంటివన్నీ కూడా మార్కెట్లు చూస్తాయండి అంటే మెయిన్గా ఫారిన్ ఫండ్స్ ఎక్కువ కూడా ఇప్పుడు ఇండియాలో ఉండే ఇన్వెస్టర్స్కి ఇబ్బంది లేదు రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇన్వెస్టర్స్ అందరూ ఏంటంటే వాళ్ళు ఎలాగో ఇండియాలోనే కమిట్ అవ్వాలి ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకోవాలి అది తప్పదు కానీ ఫారెన్ ఇన్వెస్టర్కి వాళ్ళకి చాయిస్ ఉంటుంది ఇండియాలో పెడదామా లేదా చైనాలో పెడదామా బ్రెజిల్లో పెడదామా రష్యాలో పెడదామా అనేది వాళ్ళకి చాయిస్ ఉంటుంది కానీ ఇండియా లాంటి సేఫ్ హెవెన్లో అంటే కొంచెం సేఫ్గా రిటర్న్స్ వస్తున్నాయి కొంచెం కన్స్ట్రక్టివ్గా కంట్రీ గ్రో అవుతుంది ఇట్లాంటి కంట్రీలో కనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫారిన్ బయట నుంచి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఒక స్టేబుల్ గవర్నమెంట్ కనుక భవిష్యత్తులో వస్తే మళ్ళీ ఈ సంవత్సరం ఎలక్షన్తో మీరు ఎలక్షన్స్ అంటే జనరల్గా ఎలక్షన్ ఇయర్లో జనరల్గా కొంత రివ్యూ అంటే ముందే తీసుకుంటారు అంటే పోల్స్ సర్వేలు ఏ గవర్నమెంట్ వస్తుంది అనేది వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు సో ఆ రిపోర్ట్స్లో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అంటే చూచాయిగా ప్రతిరోజు ఆ సర్వేలను బట్టి వాళ్ళు 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 కొంత అనలైజ్ చేసుకొని పొజిషన్స్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు ఆ పొజిషన్స్కి ఎగనెస్ట్గా ఎప్పుడైనా అంటే మనము ఒక గవర్నమెంట్ వస్తుంది అనే ఒక వ్యూతో బిల్డ్ చేసుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ రానప్పుడు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది వెంటనే పొజిషన్స్ కట్ చేయడం లేకపోతే పొజిషన్స్ని తీసేయటం అప్పుడు ఒక నీజర్ క్రియాక్షన్ అనేది మార్కెట్ లో చూస్తూ ఉంటాం మీరు అన్నట్లు ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ అంటే ఒక కేవలం ఇండియాకే కాదు అమెరికా కూడా ఎలక్షన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ లో అమెరికన్ ఎలక్షన్ కూడా ఉంది సో అక్కడ గవర్నమెంట్ ఎలాంటి గవర్నమెంట్ వస్తుంది అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా తర్వాత అక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇండియాకి ఇప్పుడు నెగోషియేషన్ అంటే ఇంటర్నేషనల్ గా టర్మ్స్ బాగున్నాయి అన్ని దేశాలతో సఖ్యత బాగుంది సఖ్యత బాగుంది ఎకనామిక్ గా గ్రో అయ్యే కంట్రీస్ అన్నిటితో మనం బాగున్నాం సో కాబట్టి మనకి పెద్ద ఇబ్బంది లేదు పొలిటికల్గా ఇబ్బంది లేదు మన ఈ గవర్నమెంట్ కనుక తీసుకున్నట్లయితే లాస్ట్ టెన్ లో చాలా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీ బాగా చేస్తుంది ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ప్రాజెక్ట్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో దాదాపు రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ సో అన్ని ప్రాజెక్ట్స్ అనేది ఒక రికార్డ్ అనమాట ఇండియాలో అంటే అంతకుముందు రికార్డు చూసినట్లయితే రెండు వందల నలభై ఒక్క ప్రాజెక్ట్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో చేశారు అది కేవలం లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు మాత్రమే దానికంటే ఒక లక్ష దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి భారీ ప్రాజెక్ట్స్ చేశారు మనకు రైల్వే ఎక్స్పాన్షన్ చూసినట్లయితే దాదాపుగా ఫైవ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పుడు మనం రైల్వే స్టాక్స్ రైల్వే ఫైనాన్స్ స్టాక్స్ చూస్తే అన్ని దుమ్మురేపుతున్నాయి అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి రియల్ వరల్డ్ అంటే రియల్గా జరుగుతున్నాయి కాబట్టి భారీగా పెరగటం మనం చూస్తున్నాము సో ఇదే అంటే ఒక కమిటెడ్గా ఉంది గవర్నమెంట్ ఫైవ్ రిలీయన్ ఎకానమీకి వెళ్ళాలని నెంబర్ త్రీ ప్లేస్కి వెళ్ళిపోవాలని ఒక కమిటెడ్గా గ్రోత్ తీసుకొస్తుంది కాబట్టి సో న్యాచురల్గా పబ్లిక్ కూడా అంటే ఎక్కువ మనము ఇప్పుడు ఉన్న పరిస్థితి కనుక గమనించినట్లయితే ఇలాంటి గవర్నమెంట్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ ఉన్నట్లయితే ఇంకా ఇండియా షైన్ అయ్యే అవకాశాలు ఉంటాయనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మార్కెట్ స్టడీగా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది రీసెంట్గా మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఈ బుల్ ర్యాలీస్లో చూస్తుంటే స్టాక్స్ చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి అంటే ఆల్ టైమ్ కి వెళ్ళటానికి చాలా మెట్టెక్తూ మెట్టెక్తూ వెళ్ళిన స్టాక్స్ ఆల్ టైమ్ హైస్ రీచ్ అయిన తర్వాత ఒకసారిగా ఎగురుతున్నాయి గాలిలోకి అంటే ఒకేసారి ట్వంటీ పర్సెంట్లు థర్టీ పర్సెంట్లు ఉన్న సీలింగ్ లిమిట్ దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి ఒక రెండు రోజులు సీలింగ్ లిమిట్ అంటే గతంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టే రిటర్న్ కేవలం రెండు రోజుల్లో వచ్చేస్తుంది రెండు రోజులు వచ్చేసి సో రిస్క్ కూడా అలాగే ఉంది కానీ ఎక్కువ సందర్భాల్లో రిటర్న్ ఎక్కువ వచ్చిన అంటే ఒక డిసెంబర్ లోనే డెబ్బై వేలు డెబ్బై ఒక వేలు డెబ్బై రెండు వేలు ఇంకా డెబ్బై మూడుకు టచ్ అయిపోతున్నామేమో అనుకున్న టైంలో మళ్ళా కొంత డౌన్ఫాల్ అంతే సో మార్కెట్స్ ఈ పొలిటికల్ ఇయర్ అయినప్పటికీ కూడా గతంలో కూడా సారీ ఎలక్షన్ ఇయర్ అయినప్పటికీ కూడా ప్రతి సందర్భంలో కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతూ వచ్చాయి ఎలక్షన్ టైం దాకా ఎనీ బ్యాడ్ సర్ప్రైజ్ సడన్ సర్ప్రైజ్ వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయినాయి అది కూడా కేవలం ఒక వారం ఒక మూడు రోజులు ఒక పది రోజులు మాత్రమే అలా నెగిటివ్ రియాక్షన్ చూసాము మళ్ళీ మార్కెట్స్ సర్దుకొని మళ్ళీ పైకి రావడం మనం గమనిస్తూ ఉన్నాం సో ఈసారి కూడా అందుకు ప్రత్యేకంగా ఏముండదు సో మార్కెట్లో మళ్ళీ అలాంటి వాతావరణమే మనకు కనిపిస్తుందండి కేవలం ఒకసారి బడ్జెట్ టైం అయిపోతే మార్కెట్స్ సీరియస్ గా ఒక డైరెక్షన్ తీసుకొని చిన్నగా వెళ్తూ ఉంటాయి మోస్ట్లీ పాజిటివ్ డైరెక్షన్ అనుకోవచ్చు లేదా కన్సల్టేషన్ అవ్వచ్చు మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేదాకా కన్సల్టేషన్ అవ్వచ్చు అంతేగాని భారీ ఫాల్స్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇప్పుడే మనం కరెక్షన్ లేకపోతే బేర్ మార్కెట్ అంటే రెండు రోజులు పడిపోగానే బేర్ మార్కెట్ అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంత బేర్ మార్కెట్ దాకా వెళ్ళే అవకాశాలు లేవు కేవలం వన్ ఆర్ టూ సెషన్స్ కొంత స్మాల్ రియాక్షన్స్ అనేవి మార్కెట్లో కనిపిస్తాయి అది ఎప్పుడు జరిగేది రైట్ రైట్ సో అంటే అంటే ఇప్పటివరకు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా సో మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న పర్సన్స్ అయితే వాళ్ళకన్నీ అండర్స్టాండ్ అవుతాయి సో మార్కెట్ రియాక్షన్ చూస్తారు బట్ ఏదైతే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మార్కెట్ అంటే మార్కెట్లో ఉన్న మంచి బుల్ ర్యాలీని చూసి కొత్తగా మార్కెట్లోకి వచ్చి ఉంటారో ఎస్పెషల్లీ అటువంటి వాళ్ళు కొంత ఎలక్షన్స్ నారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే కొత్తగా వచ్చే వాళ్ళు రీసెంట్గా అంటే అన్నట్లు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో ఎంటర్ అయిన వాళ్ళకి కూడా మార్కెట్స్ రివార్డ్ అండి ఇన్వెస్టింగ్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళందరికీ బాగానే రివార్డ్ చేసింది మరి అంటే ఏది అంటే ఎలాంటి స్టాక్స్ మనం చేసినా కానీ కొన్నా కానీ వాటిలో లాభాలే వచ్చాయి పదిటికి దాదాపుగా ఆరు ఏడు స్టాక్స్లో లాభాలే మనం చూస్తున్నాము అట్లా అని చెప్పేసి కొత్తగా ఉండే ఇన్వెస్టర్స్ కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ చేసే జనరల్ మిస్టేక్స్ ఏంటంటే తక్కువ ప్రైస్ ఉన్న షేర్లు కొనాలని వెళ్తూ ఉంటారు అంటే పది రూపాయలువి పదిహేను రూపాయలు ఐదు రూపాయలు అలాంటి స్టాక్స్లో మీరు ఇరుక్కుపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే ఫండమెంటల్స్ ఉండవు మార్కెట్స్ బుల్ ర్యాలీస్లో ఉన్నప్పుడు అన్ని షేర్లు పెరుగుతాయి కానీ ఎప్పుడైతే బుల్ ర్యాలీ అంటే ఆగుతుందో అట్లా ఆగితే చాలు ఆగినప్పుడు వెంటనే ఈ షేర్లన్నీ కూడా మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటాయి ఇవన్నీ కొన్నిసార్లు సర్క్యూట్స్లో వెళ్తూ ఉంటాయి అంటే చిన్న చిన్నగా సర్క్యూట్స్ పడుతూ పైకి వెళ్ళడం సర్క్యూట్స్ పడుతూ కింద రావడం జరుగుతుంది సో ఒకసారి మీరు స్టాక్లో స్ట్రక్ అయ్యారంటే ఫస్ట్ ప్రైస్లో స్ట్రక్ అవుతారు అంటే సపోజ్ మీరు ఇరవై రూపాయల్లో కొంటారు స్టాక్ రోజు రోజు సర్క్యూట్లు పడుతూ కిందకు వస్తూ ఉంటుంది అంటే ఎలా వస్తుందంటే పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు పదిహేను రూపాయలు ఇట్లా కిందకు వస్తూ ఉంటుంది ఒక ప్రైస్ వచ్చిన తర్వాత మీలో ఇనర్షియా వచ్చి వస్తుంది అంటే ఎందుకులే ఇంకా పోయేదేముంది ఇంకే పోయేదేముంది అనే ఆలోచన ఎప్పుడైతే మీకు వస్తుందో ఆ స్టాకులు ఎగ్జిట్ కారు ఫ్రెష్ ఫండ్స్ తెచ్చి మళ్ళీ స్టాక్ మార్కెట్ డిప్లాయ్ చేస్తా అని ట్రై చేస్తూ ఉంటారు సో స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ లేకపోతే క్యాపిటల్ మార్కెట్ అంటాము ఈ క్యాపిటల్ మార్కెట్లో క్యాపిటల్ మనము ఒక రీజనబుల్ క్యాపిటల్ మనం తీసుకెళ్ళాలి మెజారిటీ ఆఫ్ ద క్యాపిటల్ మార్కెట్ నుంచి మనం తెచ్చుకోవాలి ఎగ్జాక్ట్లీ తెచ్చుకున్నట్లయితే మీరు అదే క్యాపిటల్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది మార్కెట్ ఎప్పుడు కూడా ట్రేడింగ్లో కానీ ఇన్వెస్టింగ్లో కానీ మన క్యాపిటల్ అనేది లిమిటెడ్ రిసోర్ రిసోర్సెస్ మన దగ్గర ఉంటాయి అందరు ఎవరి దగ్గరైనా కానీ ఆ లిమిటెడ్ రిసోర్సెస్తో పెద్ద అమౌంట్స్ అండి టెన్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ కూడా సంపాదించే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో హండ్రెడ్ ఎక్స్ ఎలా వస్తుంది మార్కెట్ నుంచి తెచ్చుకునే స్కిల్ మనం నేర్చుకోవాలి రైట్ రైట్ అంతేగాని మనము టెన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ మనం పెట్టుకుంటా ఉంటే అది తీసుకుంటా ఉన్నాము మార్కెట్ సో కాబట్టి కొత్తగా వచ్చిన ముందు కొంచెం నేర్చుకొని తర్వాత ప్రయత్నాలు చేయడం బెటర్ థ్యాంక్ యూ సో మచ్ చీద రామకృష్ణ గారు థ్యాంక్ యూ ఎన్నికల టైంలో మార్కెట్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి కొత్తగా మార్కెట్లోకి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణ తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ